బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో కల్తీపాల తయారీ గుట్టు రట్టయింది. పట్టణంలోని ద్వారకనగర్లో కల్తీపాలు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బొమ్మనంపాడు గ్రామానికి చెందిన సుధీర్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కల్తీపాలకు వినియోగించే నూనె, పౌడర్తో పాటు జ్యూస్ మిక్సర్లను స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతోనే కల్తీపాలు తయారీ కేంద్రంపై దాడులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెన్న శాతం కోసం ఇది తయారు చేస్తున్నారు. ఇది క్లియర్ గా చెప్పాలంటే ఇది వెన్న కోసం. ఇక్కడ ఈ పాలు కల్తీ చేస్తున్నారు అనే సమాచారం మేము రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసేటప్పుడు ఈ మీకు మీరు ఒకసారి అటు చూస్తే మీరు చూసిన విధంగా వీళ్ళు కల్తీ చేస్తూ ఉన్నారు పాల్ని. పాల్ని ఏ విధంగా కల్తీ చేస్తున్నారంటే దీని యొక్క విధానం ఈ పాల ప్యాకెట్ల పాల పౌడర్ ని నీళ్ళలో కలిపిన తర్వాత పాలైన తర్వాత దాంట్లో ఫ్యాట్ కోసం ఆయిల్ ఈ ప్యాకెట్ ఈ ఆయిల్ ని ఆయిల్ వేసేసి మిక్సీలో దాంట్లో ఈ కలిపినటువంటి ఏదైతే పాల పౌడర్ ద్వారాగా పాల పౌడర్ వేసి నీళ్ళలో కలిపి పాలుగా తయారైనయో వాటిని మళ్ళీ అందులో మిక్సీ ఈ ఆయిల్తో కలిపి మిక్సీ చేస్తారు. అది చిక్కగా వచ్చిన తర్వాత ఈ ఏదైతే నీళ్ళలో కలిపిన పాలు అన్ని డబ్బాల్లో ఉన్నాయో ఆ డబ్బాల్లో కొంచెం కొంచుకుంటూ వెళ్ళి ఫ్యాట్ లెవెల్ పెంచే విధంగా వీళ్ళు కల్తీ చేసి డైరీలకి లేదా ఈ సప్లై చేస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కల్తీ పాలని కల్తీ చేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు.